హాయ్, వెల్కమ్ టు అర్ణాస్ వెజ్ కిచెన్. ఈరోజు మిల్క్ మైసూర్ పాక్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీరు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ కాకుండా ఉంటాయి. మిల్క్ మైసూర్ పాకును ఎలా తయారు చేయాలనో మరి ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. నేను మెజర్మెంట్ కోసం ఒక కప్పును తీసుకున్నాను. ఈ కప్పు నిండా మిల్క్ పౌడర్ని వేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండిని తీసుకొని స్టవ్ మీద ప్యాన్ నుంచి అందులో వేసి బాగా వేయించుకోవాలి. శనగపిండి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న శనగపిండిని పాలపొడి మిశ్రమంలోనికి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. శనగపిండి బదులుగా మైదాను కూడా వాడుకోవచ్చు. ఒక పాత్రలోనికి 1.5 కప్పు నెయ్యి, 1 కప్పు రిఫైండ్ ఆయిలు, మొత్తం 2.5 కప్పులను తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు మొత్తం నెయ్యినైనా వాడుకోవచ్చు, లేదా 2.5 కప్పు నూనెనైనా వాడుకోవచ్చు. రెండింటిని మిక్స్ చేసుకొని 1/2 వరకు పాలపొడి మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 1/2 పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2.5 కప్పుల చక్కెరను తీసుకోవాలి. ఇందులోనికి 1 కప్పు నీళ్లను యాడ్ చేసుకోవాలి. తీగ పాకాన్ని రాణించుకోవాలి. ముదురు పాకం వచ్చింది అంటే మైసూర్ పాక్ అనేది గట్టిగా వస్తుంది. పాకం ఎలా రావాలో వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇందులోనికి ముందుగా కలిపి పెట్టుకున్న పాలపొడి, శనగపిండి, ఆయిల్, నెయ్యి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకంలో పిండి మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేడిగా ఉండాల్సిన పని లేదు, రూమ్ టెంపరేచర్లో ఉంటేనే సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 3 కప్పుల వరకు షుగర్ని వేసుకోవచ్చు. కంటిన్యూయస్గా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోవాలి. మనం వేసిన నెయ్యి మొత్తము అబ్జర్బ్ అయిపోయింది. ఇప్పుడు మరి కాస్త నెయ్యి మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న నెయ్యి నూనె మిశ్రమం అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపేసామంటే అడుగంటిపోతుంది, టైం అయితే తీసుకుంటుంది బాగానే. మనం తీసుకున్న నెయ్యి మిశ్రమం అయితే పూర్తిగా అయిపోయింది. మైసూర్ పాక్ మిశ్రమం కూడా చిక్కపడింది. మరి ఇది అయ్యిందో లేదో తెలుసుకోవటానికి 1 ప్లేట్లోకి కొద్దిగా మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. చూడండి, బాల్ లాగా చేస్తుంటే రావట్లేదు, చేతికి అంటుకొని పోతుంది. మెత్తగా కూడా ఉంది, అంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ కాలేదు. ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము, మరొకసారి చెక్ చేస్తాము. చూడండి, రౌండ్ బాల్ లాగా పర్ఫెక్ట్గా ఉంది, మెత్తగా కూడా కాలేదు. అంటే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. బటర్ పేపర్ ఉంచి నెయ్యిని అప్లై చేసిన మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే వెళ్తాయి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వెంటనే పీసెస్గా కట్ చేసుకోకూడదు. 1 అవర్ తర్వాత గట్టిపడింది చూడండి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. అంతే అండి, మిల్క్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివ్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూడవచ్చు. మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి అనుకుంటే
ఒక్కసారి వీడియోని మొదటి నుంచి చివరి వరకు అబ్జర్వ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.